ఇక్కడ వచ్చిన ఇండస్ట్రీని వచ్చిన పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న ఇంపార్టెంట్ పీపుల్కి, అలాగే మా ధైర్యం మా బలం మా వెనకాలన్న మా అభిమానులందరికీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్ ఈవెంట్ మామ అండ్ శ్రీధర్ గారు. చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాను, ఏదో కుదరట్లేదు, షూటింగ్లో ఉండడం ఏదో. ఈ సినిమా ట్రైలర్ చూశాను, నాకు బన్నీ డెడికేషన్ గురించి, బన్నీ పర్ఫార్మెన్స్ గురించి, బన్నీకి ఉన్న ఆకలి గురించి, నాగబాబు చెప్పినట్టు అవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే కాదు, సినిమాలు రాకముందు నుంచే. చిన్నప్పుడు ఏదైనా బర్త్డే ఫంక్షన్ జరిగేటప్పుడు నేను చాలా తక్కువ డ్యాన్స్ చేయడం, కానీ అది సిగ్గు అంటారో లేకపోతే చిన్నప్పుడు నాకు పెద్ద రాదని నేను ఎప్పుడు డ్యాన్స్ చేసేవాడిని కాదు. బట్ ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఫస్ట్ ముందడి చేసి మా ఇంట్లో ఎంటర్టైన్ చేసే వ్యక్తి మా మమ్మల్ని అందరినీ, ఇట్ వాజ్ బన్నీ. సో అంత ఏమంటుందండి అది ఎంతూజియాజం అండ్ ఇది ఆ రోజు ఆ చిన్నప్పటి నుంచి ఉండేది. మా డాడీ నన్ను తిట్టేవారు, చూసి నేర్చుకోరా ఆ డ్యాన్స్ చూసి నేర్చుకోరా అనేవారు. నాకు తెలిసి చిరుత ఇంకా రిలీజ్ అవ్వలేదు, డాడీ ఒకసారి బన్నీని పిలిచి అన్నారు, రే మా ఫ్యామిలీలో కొంచెం డ్యాన్స్ వచ్చని ఒక పేరు ఉంది కదరా. నాకు అర్థం కావట్లేదు, చరణ్ చిన్నప్పటి నుంచి ఏ బర్త్డే ఫంక్షన్లో ఎక్కడ డ్యాన్స్ చేయలేదు, వీడికి అసలు డ్యాన్స్ వచ్చా లేకపోతే మనం పరువు తీస్తాడా ఏం తీస్తాడా అన్నాడు. మా నాన్నగారికి ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఆ రోజు బన్నీ. అస్సలు మర్చిపో చిక్కుబాబాయ్, ధైర్యంగా వీడిని సినిమాలోకి వెళ్ళలేవు లేదా ఎవడెవర్, నువ్వు ధైర్యంగా ఉండు, వీడు సినిమాకి వెళ్తున్నాడు చాలా బాగా చేస్తాడు ప్రైవేట్గా నాకు తెలుసు అని ధైర్యం ఇచ్చిన వ్యక్తి మా నాన్నగారికి బన్నీ. ఆ రోజు నుంచి మన నన్ను తిట్టడం మానేశారు బన్నీ. సో ఒక మంచి సినిమా తీస్తే మనం ఎప్పుడు వి ఆల్వేస్ లుక్ అప్ టు తమిళ్ ఫిలిమ్స్ ఫర్ గుడ్ ఫిలిమ్స్, ఒక సెన్సిబుల్ ఫిలిమ్స్ తీస్తారు, ఆ తమిళ్ డైరెక్టర్స్తో ఎప్పుడైనా పనిచేయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళం. బికాస్ ఎందుకో మనకి అంత క్రిటికల్ అండ్ కమర్షియల్ ఫిలిమ్స్ అనేది చాలా తక్కువగా వస్తాయి. బట్ లాస్ట్ 2 ఇయర్స్గా మీరు రిలీజ్ అయ్యే సినిమాలు చూస్తుంటే ఆల్మోస్ట్ అన్ని క్రిటికల్గా అక్లెయిమ్ అయిన ఫిలిమ్స్ ఆర్ బికమింగ్ సూపర్ హిట్స్. లాస్ట్కి నా సినిమా కూడా అది ఐ థింక్ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ ఒక మూమెంట్, ఒక స్టేజ్లో ఉంది మన ఇండస్ట్రీ. దానికి మరో ఎగ్జాంపుల్ నా పేరు సూర్య. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ వెరీ ఆనెస్ట్ ఫిలిం, చాలా నిజాయితీగా తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. సో నా ఎవడో సబ్జెక్ట్ రాసింది ఈ డైరెక్టర్ వంశీ గారే. ఇట్ వాజ్ అ ప్లెజర్ టు వర్క్ ఇన్ హిజ్ రైటింగ్. చాలా స్టైలిష్గా ఉంటుంది ఆయన పనిచేసిన డైరెక్టర్స్, ఆయన రైటింగ్ నుంచి ఆ స్టైలిష్నెస్ వస్తుంది, ఆ రైటింగ్ నుంచి ఆ షార్ప్నెస్ వస్తుంది. ఎప్పుడు ఎవడు కూడా అలాగే ఉంటుంది, కిక్ కూడా ఒక టైప్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు ఒక నటుడుగా నేను ఎప్పుడు ఒక ఆర్మీ సినిమాలో చేయాలని ఎప్పటి నుంచో కోరుకున్నాను. దాని ద్వారా ఏమో ఆ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏమో ఫస్ట్ ఒక ధ్రువ లాంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని చేశాను. బట్ ఇట్ వాజ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ టు సీ మై బ్రదర్ డూయింగ్ అ ఆర్మీ బేస్డ్ ఫిలిం. రియలీ విష్ బాటమ్ ఆఫ్ ది హార్ట్ దిస్ ఫిలిం ఇస్ అ బిగ్ హిట్ ఫర్ వంశీ. ఎన్నో ఆనెస్ట్ డైరెక్టర్స్ మనకున్నారు అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యూచర్లో మనకున్న మోస్ట్ ఆనెస్ట్ డైరెక్టర్స్లో 1 స్థానంలో వంశీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ, రాజీవ్ రవి గారికి, ఐ లవ్ యువర్ వర్క్ సార్, ఐ హవ్ సీన్ యువర్ ఫిలిమ్స్ అండ్ బ్యూటిఫుల్ వర్క్. అలాగే ప్రొడ్యూసర్స్కి, నాగబాబు గారికి, శ్రీధర్ గారికి, అను ఎమాన్యుయల్, ఐ హవ్ సీన్ యువర్ వర్క్ ఇన్ అజ్ఞాతవాసి, యు ఆర్ రియలీ నైస్. అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, అండ్ మై ఫేవరెట్ పర్సన్ అర్జున్ గారు. నేను అర్జున్ గారు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒకసారి టచ్లో ఉంటాం ఫోన్లో, అండ్ హిజ్ లుక్ అండ్ హిజ్ క్యారెక్టర్ ఇస్ టెరిఫిక్.
I thank him for being part of my brother's film. Thank you, sir. Alage mama em maatana maavuga maatra edo controversy lepti maatadaru ippudu. But I understand the pain our mama cheppin dani anakala aa pain nenu ardham chesukogalanu. నేను ఒక్కటి చెప్తాను, ఏదైనా కరప్షన్ లేని ఇండస్ట్రీ ఈ వరల్డ్లో ఉందంటే అది కేవలం సినిమా ఇండస్ట్రీ ఒక్కటే. ఎందుకంటే ఒక డైరెక్టర్ అవని, ప్రొడ్యూసర్ అవని, ఒక నటులు అవని, ఆర్టిస్టులు అవని మాకు ఏముంటుందండి చెప్పండి. పొద్దున 5 o'clock లెగిస్తాం, జిమ్ చేస్తాం, మేకప్ వేసుకుని షార్ట్కి వెళ్తాం, 7 o'clock 8 o'clock షార్ప్ విల్ బీ దేర్. రోజంతా ఎండ అనగా వాన అనగా ఏ క్లైమేట్లో అయినా బన్నీకి ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇంజరీస్ ఉన్నాయి నాకు తెలుసు, డ్యాన్సులు చేయడం వల్ల, ఫైల్స్ చేయడం వల్ల. ఆల్ ఆర్టిస్ట్ మహేష్ అవని, తారక్ అవని, ప్రభాస్కి రెండుసార్లు షోల్డర్ ఇంజరీ అయింది నాకు తెలుసు. మా నాన్నగారికి మొన్న షోల్డర్ ఇంజరీ అయింది, బాలకృష్ణ గారికి షోల్డర్ ఇంజరీ అయింది. ఇలాగా ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడుతూ మళ్ళీ ఇంటికి వచ్చి నెక్స్ట్ డే ఏం చేయాలి, లేకపోతే ఏదో వర్కౌట్ చేసుకుని ఒక ఫ్యామిలీతో ఒక గంట గడిపి తృప్తిగా పడుకుని మళ్ళీ పొద్దున. దీంట్లో కరప్షన్ ఎక్కడ ఉందో నాకు చెప్పండి. ఇక్కడ ఎక్కడ కరప్షన్ కనిపిస్తుందా? వాయ్ మీకే అర్థం అవుద్ది, మీరేమి అమాయకులు కాదు. మీడియా ఇష్టం వచ్చినట్టు కొన్నిసార్లు రాస్తూ ఉంటే మా ఇండస్ట్రీ గురించి ఒక 2 నెలలుగా ఏదో ఎంటర్టైన్మెంట్గా మీరు చూస్తాం, కానీ నాకు తెలిసి నిజమైన వ్యక్తి, జెన్యున్ వ్యక్తి దాన్ని ఎవరు మనసులో పెట్టుకోడు, దాన్ని నమ్మడు. సో ఐ హోప్ యు సపోర్ట్ అస్, వీ లవ్ యూ, వీ వాంట్ మీడియా టు బి అవర్ బిగ్గెస్ట్ సపోర్ట్. మీరు బతకండి హ్యాపీగా, మమ్మల్ని బతకనివ్వండి హ్యాపీగా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్ ఈవెంట్. ఐ లవ్ యూ బన్నీ. ఐ హోప్ దిస్ విల్ బీ యువర్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్. నేను చెప్తాను, బన్నీకి ఎప్పుడు ఒక మంచి ఎంటర్టైనర్ అని మన అందరు తెలుసు, గ్రేట్ డాన్సర్, గ్రేట్ ఎంటర్టైనర్. బట్ బన్నీకి ఎక్కడ ఒక ప్యాషనెట్గా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావడానికి ఒక జెన్యున్ ఒక సీరియస్ రోల్ చేయాలని ఉంటుంది. దాని ప్రభావమే గోండగన్నారెడ్డి అనే క్యారెక్టర్ బన్నీ తీసుకున్నాడు. అది చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, అది చిన్న తక్కువ సమయం అయినా అది తీసుకుని ఉన్న కాస్ట్ సమయంలో ఎన్ని అవార్డులు, ఎంత క్రిటికల్గా అక్లెయిమ్ అయ్యాడో మీరు అందరు చూశారు. అదే గోనగన్నారెడ్డి, అంత ఇంటెన్స్ క్యారెక్టర్. 2.5 hours సినిమా అయితే ఎలా ఉంటుంది అనేది రేపు పొద్దున్న మీరు చూస్తారు. దానికి ఇంకా ఎన్ని అవార్డులు, ఎంత మెప్పును పొందుతాడో బన్నీ. యు గోన్ వాచ్ ఆన్ May 4th. అందరిలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Yes. మరి ఇప్పుడు